హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక ప్రీమియం ప్రెస్టీజియస్ ఫామ్ ల్యాండ్ విల్లా ప్లాటింగ్ ప్రాజెక్ట్ని తీసుకుని మీ ముందుకు వస్తున్నానండి. అలాగే అఫోర్డబుల్ ప్రైసింగ్లో అయితే ఉందన్నమాట. ఇదండి సైట్ లొకేషను. సో మనకు ఓఆర్ఆర్ ఏదైతే శంషాబాద్ ఎగ్జిట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. అలాగే మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి. సో ఇక్కడ దీని పక్కనే మనకు అప్కమింగ్ రిసార్ట్ కూడా ఉందన్నమాట. సో చాలా ప్రీమియం రిసార్ట్ అయితే రాబోతుందండి. దీని పక్కనే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ మనకు ఈ రిసార్ట్ అయితే రాబోతుంది. సో ఇది మనకు బ్లూ కలర్ లైన్ ఏదైతే ఉందో మనకు పెద్ద షాపూర్కి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ఈ 6 లైన్ హైవే శంషాబాద్ నుంచి మనకు ఏదైతే ఈ బెంగళూరు హైవే ఉందో ఈ 6 లైన్ హైవేకి కనెక్టివిటీ అయితే ఉంటుందన్నమాట. సో చాలా ప్రీమియం లొకేషన్లో అయితే ఉందండి. మనకు శంషాబాద్ ఎగ్జిట్ నుంచి చాలా దగ్గరలో ఉంటుంది. జస్ట్ వితిన్ 30 మినిట్స్లో మనం రీచ్ అయిపోవచ్చు. దీని పక్కనే మనకు ప్రతాప్ నారాయణ రెడ్డి ఫార్మసీ కాలేజ్ అయితే ఉంటుంది. అలాగే ముచ్చింతలు అండి, దీని పక్కనే ముచ్చింతలకి దగ్గరలోనే ఈ ముచ్చింతల దగ్గర మనకు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అయితే ఉందండి. సో మంచి ఆ ప్లేస్ అన్నమాట. ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది. దీని పక్కన మనకు చిన్న జియర్ మెడికల్ సర్వీసెస్ అయితే ఉందన్నమాట. అలాగే దీంతోపాటు ఇంకా చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తే ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ హైదరాబాద్ క్యాంపస్ అయితే ఉందన్నమాట. అలాగే మనకు మన సైట్కి దగ్గరలో ఇంకా కనుక చూసినట్లయితే ఇక్కడ మనకు వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది. మనకి సైట్కి దగ్గరలోనే మనకు ఇక్కడ మంచి కనెక్టివిటీస్తో, అంటే మనకు ఈ ఏదైతే బెంగళూరు హైవేకి కనెక్టివిటీ ఉందో మంచి కనెక్టివిటీస్తో అయితే ఉందన్నమాట. మాస్టర్ ప్లాన్ చూస్తే ఈ విధంగా అయితే ఉంటుందండి. దీంట్లో స్టార్టింగ్ సైజెస్ కనుక చూసినట్లయితే 500 స్క్వేర్ యార్డ్స్, 1000 స్క్వేర్ యార్డ్స్, అలాగే 1450 స్క్వేర్ యార్డ్స్. ఈ 3 స్క్వేర్ యార్డ్స్లో మనకు వేరియన్స్లో విల్లా సైజెస్ అయితే దొరుకుతున్నాయి. సో ఇక్కడ చూడొచ్చు యాంపిల్ స్ట్రీట్ లైటింగ్, వెల్ డెవలప్మెంట్ అయితే ఉన్నాయి. ఎవెన్యూ ప్లాంటేషన్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అయితే మొత్తం లేఅవుట్ని డెవలప్ చేశారు. ఫామ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అయినా కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఉంది. సో ఇవన్నీ కంప్లీట్ అయిన యాక్చువల్ ఇమేజెస్ అండి, యాక్చువల్ డెవలప్మెంట్స్. సో 120 ఫీట్, 40 ఫీట్, 30 ఫీట్ రోడ్స్ కూడా ఉంటాయి. అలాగే మనకు ఓపెన్ ప్లాట్స్ అండి ఇవి మనం చూస్తుంది. అలాగే విత్ మనకు డ్రిప్ ఇరిగేషన్తో మొక్కలను అయితే నాటడం అయితే జరుగుతుంది. అలాగే మనకు ఇక్కడ చూస్తే డ్రిప్ కనెక్షన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. అలాగే మంచి డ్రిప్ ఇరిగేషన్తో అయితే ఉందండి. అలాగే మనకు ప్రీమియం ప్లాటింగ్, అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయండి. సో కనెక్టివిటీస్ పరంగా కూడా ఎక్కడ మంచి కనెక్టివిటీస్తో ఉన్నాయి, అలాగే మంచి డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రాజెక్ట్ కూడా మంచి కన్స్ట్రక్షన్ ఆఫ్ క్వాలిటీ కూడా బాగుందండి. ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ ఫామ్ హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అనమాట. అలాగే యాంపిల్ స్ట్రీట్ లైటింగ్ ఉంటుంది. 120 ఫీట్, 40-30 ఫీట్ వైడ్ రోడ్స్ అయితే ఉంటాయి. ఎలివేటెడ్ ఫామ్ ల్యాండ్స్ అనమాట. అలాగే మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ డ్రిప్ ఇరిగేషన్ అయితే ఉంటుందండి. అలాగే మనకు కనెక్టివిటీస్ కూడా చాలా మంచి కనెక్టివిటీస్ అండి. కనెక్టివిటీస్ గురించి చెప్పాను ఆల్రెడీ. అలాగే కనెక్టివిటీస్ విషయానికి వచ్చినట్లయితే 10 మినిట్స్ డ్రైవ్లో మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు. అలాగే 2 మినిట్స్ డ్రైవ్లో మనకు బెంగళూరు హైవేకి వెళ్ళొచ్చు. ఫ్యూ మినిట్స్లోనే మనకు MMTS రైల్వే స్టేషన్ ఉంది. 25 మినిట్స్ డ్రైవ్లో మనం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కూడా రావచ్చు. అలాగే 20 మినిట్స్ డ్రైవ్లో మనము హార్డ్వేర్ పార్క్ అయితే వెళ్ళొచ్చు అనమాట. అలాగే 5 మినిట్స్ డ్రైవ్లో ఓఆర్ఆర్. అలాగే ప్రాక్సిమిటీలో షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ అయితే ఉన్నాయండి. సో మనకు మంచి కనెక్టివిటీస్ అయితే ఉంది. అలాగే మనకు చూడొచ్చు మనకు ఎయిర్పోర్ట్, మనకు ఈ శంషాబాద్ ఎగ్జిట్ నుంచి మనం దిగామంటే జస్ట్ ఒక 10-15 మినిట్స్లోనే మనం రీచ్ అవ్వచ్చు అనమాట. అలాగే మంచి కనెక్టివిటీస్ అయితే ఉన్నాయి. అలాగే క్వాలిటీ ఇక్కడ చూడొచ్చు మనకు వైడ్ రోడ్స్ కానివ్వండి, క్వాలిటీ చాలా బాగుందండి. మంచి ఫుల్ డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలాగే దీని పక్కనే అప్కమింగ్ చాలా పెద్ద రిసార్ట్ అయితే రాబోతుందనమాట. అలాగే ప్రైసింగ్ విషయానికి వచ్చినట్లయితే మనకు ఇప్పుడు 23,000 పర్ స్క్వేర్ యార్డ్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో మంచి ఫామ్ ల్యాండ్స్ అనమాట, ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. సో కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా మంచి కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవడానికి ఉన్నాయి. ఇక్కడ కొంతమంది ఆల్రెడీ వాళ్ళు అయితే కన్స్ట్రక్షన్ చేసుకొని కూడా ఉన్నారనమాట. ఒకసారి విజిట్ చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అలాగే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ మరింత ఇన్ఫర్మేషన్ కావాలని ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి వీళ్ళందరికీ షేర్ చేయడం అనేది మర్చిపోవద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.